నమస్కారం అండి. టెంప్టింగ్ బౌల్స్ కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. జొన్నలు అనేక రకాల పోషకాలు కలిగి ఉన్న ఆహారం. తరచుగా ఈ జొన్నల్ని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకలు పటిష్టంగా ఉంటాయి. అలాగే జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుంది. మెయిన్గా బరువు తగ్గాలనుకునే వారికి కానీ డయాబెటిక్ వాళ్ళకి కానీ తక్కువ క్యాలరీస్ ఉండి ఎక్కువ శక్తినిచ్చే బలమైన ఆహారం ఏది అంటే ఈ జొన్నలు అని చెప్పొచ్చు. సో ఈరోజు నేను హెల్దీ అండ్ టేస్టీ వేలో మెత్తటి స్పాంజీల్ లాంటి జొన్న ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీటిని కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, బొంబాయి చట్నీ, ఇడ్లీ కారం, సాంబార్ ఇలా వేటితో అయినా ఎంజాయ్ చేయండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా చేసుకునే రైస్ ఇడ్లీస్ని వదిలేసి ఇంకా ప్రతిసారి ఈ జొన్న ఇడ్లీస్నే చేసుకుంటారు. అసలు అంత బాగుంటాయండి. అలాగే ఎదిగే పిల్లలకి కూడా మంచి రెసిపీ అండి ఇది. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు టెంప్టింగ్ బౌల్స్ని కొత్తగా విజిట్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను 1 కేజీ పచ్చజొన్నలు తీసుకున్నానండి. ఫస్ట్ వీటిని శుభ్రంగా కడిగేసి పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు ఎండలో ఆరబెట్టేశాను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టి ఫైన్గా రవ్వ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఇడ్లీ రవ్వకి బదులుగా ఈ జొన్న రవ్వని యూస్ చేస్తామన్నమాట. సో ఈ రవ్వ అనేది ఇడ్లీ రవ్వలా చాలా సన్నగా ఉండాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని కొన్నిగా జొన్నలు వేసి సన్నటి రవ్వలా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోంచి 2 రకాల రవ్వల్ని పిండిని సపరేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను సన్నటి రవ్వ జల్లెడ తీసుకొని రవ్వని సపరేట్ చేస్తున్నాను. ఈ రవ్వ ఇడ్లీకి పనికిరాదండి. ఇడ్లీకి రవ్వ చాలా సన్నగా ఉండాలి. ఈ రవ్వతో ఉప్మా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన జొన్నల్ని కూడా మిక్సీ పట్టి ఫస్ట్ ఇలా రవ్వని జల్లించేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మెత్తటి పిండి జల్లెడ్ని ప్లేస్ చేసుకొని పిండిని సెపరేట్ చేసేయండి. పిండిని సెపరేట్ చేయగా మిగిలిన ఈ రవ్వ మనకి కావాల్సిన ఇడ్లీ రవ్వ అండి. ఇడ్లీ సాఫ్ట్నెస్ కానీ ఫ్లఫీనెస్ కానీ మనం చేసుకునే ఈ రవ్వ క్వాలిటీని బట్టే ఉంటుందండి. రవ్వ ఎంత సన్నగా ఉంటే ఇడ్లీలు కూడా అంత బాగుంటాయి. సో రవ్వ జల్లెడ పిండి జల్లెడ కరెక్ట్గా ఉంటేనే మనకి రెసిపీ అవుట్పుట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. మిక్సీలో చేసుకోవడం కష్టం అనిపిస్తే ఒకేసారి మరలో పిండి పట్టించేసుకొని జల్లించేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా రవ్వ ఎంత సన్నగా ఉందో. ఇలా ఉండాలి. రవ్వ ఇలా ఉంటేనే ఇడ్లీ మీకు మెత్తగా దూదుల్లా వస్తాయండి. ఈ రవ్వ కొంచెం లావుగా ఉన్నా ఇడ్లీ మీకు రవ్వ రవ్వగా తగులుతూ ఉంటుంది. సో ఇడ్లీకి మాత్రం ఈ రవ్వ ఇడ్లీ రవ్వలా చాలా సన్నగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ రవ్వతో ఇడ్లీ ప్రిపరేషన్ చూద్దామండి. బౌల్లో 1 కప్పు మినప్పప్పు వేసి శుభ్రంగా కడిగి 1-4 గంటలు నానబెట్టండి. నాలుగు గంటల తర్వాత పప్పుని మరోసారి కడిగి గ్రైండర్లో మెత్తగా రుబ్బుకోండి. స్టోన్ గ్రైండర్ లేని వారు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కాకపోతే నార్మల్ ఇడ్లీ పిండిలా కాకుండా ఇది కొంచెం పలచగా రుబ్బుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ పొడి జొన్న రవ్వ వేస్తాం కాబట్టి ఈ మినప ముద్దని కొంచెం పలచగా రుబ్బుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా ఇలా కొంచెం పలచగా ఉండాలి. ఇలా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో జల్లించి పెట్టుకున్న జొన్న రవ్వ 3 కప్పులు వేస్తున్నాను. స్టోన్ గ్రైండర్లో రుబ్బాను కాబట్టి 3 కప్పులు వేసానండి. అదే మిక్సీలో రుబ్బితే 2 కప్పులు వేసుకోండి సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలపండి. చూసారా పిండి కొంచెం పలచగా రుబ్బటం వల్ల పొడి రవ్వ కలిపేసరికి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ అయ్యి పర్ఫెక్ట్ ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 1-2 లేదా 3 గంటలు అలా పక్కన పెట్టేసేయండి. నార్మల్ ఇడ్లీ పిండిలా 8 గంటలు ఇది ఫెర్మెంట్ అవ్వక్కర్లేదండి. మాక్సిమం 1-3 గంటలు అలా నానితే చాలు సరిపోతుంది. 3 గంటలకి మన ఇడ్లీ బ్యాటర్ చక్కగా సెట్ అయిపోతుందండి. కన్సిస్టెన్సీ చూసారా ఇలా ఉండాలి.
ఇప్పుడు నెయ్యితో గ్రీస్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్లో బ్యాటర్ ఫిల్ చేసుకొని మిగిలిన పిండిని ఫ్రిజ్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో ఈ స్టాండ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి, సరిపోతుంది. పది నిమిషాల తర్వాత దించి వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి, సూపర్గా ఉంటాయి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే మెత్తటి స్పాంజీల్ లాంటి జొన్న ఇడ్లీ రెడీ. వావ్, స్పాంజీగా చాలా బాగుంది కదా, టేస్ట్ ఇంకా అదురుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. మరి మా ఈ హెల్దీ అండ్ టేస్టీ జొన్న ఇడ్లీ మీకు కూడా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. టెంప్టింగ్ బౌల్స్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.